హలో ఫ్రెండ్స్, నేను మీకోసం వీక్లీ 4 హర్రర్ స్టోరీస్ని తీసుకొస్తా. ఏ ఒక్క స్టోరీని మీరు మిస్ కాకూడదు అనుకుంటే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటను ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నేను మా ఇంటి నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. నా ఇంటి నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఇల్లు ఉన్న మా ఫ్రెండ్ కూడా అక్కడ వర్క్ చేస్తున్నాడు. మొదటి వారంలో నా నైట్ షిఫ్ట్ కంప్లీట్ చేసుకొని సుమారు 4:30 సమయంలో నేను మా ఫ్రెండ్ ఇద్దరం నా బైక్పై ఇంటికి బయలుదేరాం. మేము వెళ్ళే రోడ్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. నేను మా ఫ్రెండ్ని వాళ్ళ ఇంటి దగ్గర దింపి తిరిగి అదే రోడ్లో వచ్చేటప్పుడు నాకు సడన్గా రోడ్ మీద ఒక ఆకారం కనపడింది. నేను నా బండిని కొంచెం స్లో చేసి వెళ్ళా. కొంచెం దగ్గరికి వెళ్ళాక తను చూడ్డానికి ఒక 20 నుంచి 25 ఏళ్ల కుర్రాడిలాగా కనిపించాడు. తను ఎల్లో టీషర్ట్, బ్లూ జీన్స్ వేసుకొని చూడ్డానికి చాలా విచిత్రంగా అనిపించాడు. బాడీ మొత్తం బురద కొట్టుకొని నా బైక్ చూసి లిఫ్ట్ అడుగుతున్నాడు. నాకు కొంచెం తేడాగా అనిపించి లిఫ్ట్ ఇవ్వకుండా బైక్పై స్పీడ్గా ఇంటికి వెళ్ళిపోయా. నెక్స్ట్ డే మార్నింగ్ నా ఫ్రెండ్ గాడితో ఈ మ్యాటర్ చెప్పా. వాడు మొత్తం విని, అవునా, తను చూడ్డానికి ఎలా ఉన్నాడు అని అడిగాడు. నేను ఎల్లో టీషర్ట్ అలాగే బ్లూ జీన్స్ వేసుకున్నాడు అని చెప్పా. తను తన మొబైల్ తీసి నిన్న నైట్ నేను చూసిన కుర్రాడి పిక్ చూపించి ఇతనేనా అని అడిగాడు. అవును, ఇతనే నేను నిన్న చూసింది అని చెప్పా. దానికి తను, ఈ అబ్బాయి మా రిలేటివే, 1 ఇయర్ బ్యాక్ బైక్ యాక్సిడెంట్ అయ్యి మనం వెళ్ళే దారిలో చనిపోయాడు. అప్పటి నుండి సింగిల్గా ఎవరైనా బైక్పై వెళ్ళే వాళ్ళను లిఫ్ట్ అడుగుతూ ఉంటాడు అని మా ఊరి వాళ్ళు చాలామంది చెప్పారు అని అన్నాడు. ఇది విన్నాక నాకు చాలా భయం వేసింది. ఈ విషయమంతా మా అమ్మకు చెప్పా. మా అమ్మ అయితే చాలా భయపడింది. తను నేను నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కాలుకు కాటుక అలాగే ఏదో తాయెత్తు కట్టింది. నేనైతే వీటిని పెద్దగా నమ్మను, కానీ తర్వాత మళ్ళీ నాకు ఆ కుర్రాడు కనపడలేదు. అయినా ఎప్పుడు ఆ దారిలో వెళ్ళినా ఖచ్చితంగా ఏదో తెలియని భయం వేస్తుంది. సో ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ హర్రర్ ఎక్స్పీరియన్సెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తా. అంతవరకు మీ మిస్టర్ ఇంట్రోవర్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్.